ఆదియందు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు చెప్పాడు, వెలుగు కలుగునుగాక. నేను వెలుగునకు పగలనియు ఇంకా చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. మరియు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరుచును. ఆ విశాలమునకు ఆకాశముని పేరు పెట్టెను. ఆకాశమున క్రిందనున్న జలము ఒకచోటని కూర్చబడి ఆరిన నేల కనబడును. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. ఇప్పుడు భూమిపై అన్ని రకాల మొక్కలు చెట్లను సృష్టించాను. దేవుడు ఇవని చూసి సంతోషించాడు. మరియు ఇంకా పని ఉంది. సూర్య చంద్రాది నక్షత్రాలను నేను సృజిస్తాను. అవి సమయమును గురించి తెలియచేయడానికి రాత్రి నుండి దినమును వేరు చేస్తాయి. జలములు సమృద్ధిగా జీవజంతువులను పుట్టిస్తాయి. ఇంకను భూమి మీద పక్షులు ఆకాశ విశాలంలో విహరిస్తాయి. ఆరవ దినము భూమి మీద నుండి సమస్త జంతువులను సృజించెను. భూమి అన్ని రకాల జీవజంతువులను సృష్టిస్తుంది. అవి అడవి మృగాల నుండి మొదలుకొని పెంపుడు జంతువుల వరకు ఎన్నో చిన్న పెద్ద జీవజాతులను ఇది సృష్టిస్తుంది. ఇవి తిరిగి పునరుత్పత్తి చేసేలా. ఇక మన వంటి మానవ జాతులను సృష్టించింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. మనుష్యుడు వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిపై పాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక. దేవుడు సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఇవని చూసి సంతోషించాడు. ఏడవ దినమున విశ్రమించెను. ఆదాము, నీకు తెలుసా నేను ఎవరని? సకల సృష్టికర్తవు నీవేనని నాకు తెలుసు. నాతోనిరా ఆదాము, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను నీకన్నింటినీ చూపించాలి.
నీవు అన్ని జంతువులకు వృక్షాలకు నాయకుడివి. ఇవి వీటిని నీవే చూడాలి. తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున మరణించదవు. ఆదాము, దీనిని నీవు ఏమని పిలిచెదవు? సింహం, నేను దీన్ని సింహం అని పిలుస్తాను. ఈ జంతువులన్నీ నీవే, ఇవన్నీ చూడాలి. వీటికి నీవే పేరు పెట్టాలి. ఆదాము, మంచి పని చేశావు. ఇంకను ప్రతి పురుష జంతువుకు స్త్రీ జంతువు సహాయముగా నున్నది. ఒక్క నీకు తప్ప నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. నీ సహాయం కొరకు నేను నీకొక స్త్రీని సృష్టిస్తాను. ఇప్పుడు నీవు నిద్రపో. నిద్ర లేసేసరికి ఒక స్త్రీని సృష్టిస్తాను. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి నరసిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. నా కావలసిన ఆడతోడు నా వెన్నెముకలో నుండి తీయబడింది. నేను తన్ని స్త్రీ అని పిలుస్తాను. ఆమె పురుషునిచే సృష్టింపబడింది. ఈ తోటలో ఉన్న ప్రతి ఫలమును నీవు తినవచ్చు, ఈ వృక్ష ఫలమును తప్ప. ఈ ఫలములను తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు. ఆ వృక్షము గురించి ఏమనుకుంటున్నావు? ఫలము చూడటానికి చాలా రుచిగా ఉంది. దేవుడు చెప్పారు ఈ చెట్టు యొక్క ఫలములని తినద్దని, వాటిని తాకద్దని కూడా. ఆయన చెప్పారు ఈ చెట్టు తప్ప ఈ తోటలోని అన్ని చెట్ల ఫలముల్ని తినవచ్చని. ఈ వృక్ష ఫలము తింటే చనిపోతామని చెప్పారు. దేవుడు చెప్పాడా నీవు చనిపోతావని? ఏలనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు. మీరు మంచి చెడులను ఎరిగిన వారి దేవతల వలె ఉండురనియు దేవునికి తెలియనని చెప్పాడు. దేవుడు చెప్పారు వద్దని. దేవునకు ఇష్టం లేదు అతనిలాగా అవుతావని. ఈ ఫలము వలన అలా అవుతుంది. ఈ ఫలము తిన్నట్లయితే సర్వశక్తివంతురాలివి అవుతావు. అచ్చు అతని వలనే. స్త్రీ, నువ్వెక్కడున్నావు?
ఆదాము, నీవెక్కడున్నావు? నేనిక్కడున్నాను, ఇక్కడున్నాను. నేను ఆ ఫలములను తిన్న తర్వాత నాకు సిగ్గు పుట్టుకొచ్చి నిన్ను చూడలేక దాక్కున్నాను. నిన్ను దిగంబరముగా ఉండమని ఎవరన్నారు? నీవు తినకూడదని నేనాజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా? తను ఆ వృక్ష ఫలములను నాకిచ్చినందువల్లే నేను వాటిని తిన్నాను. ఓ స్త్రీ, నీవెందుకలా చేశావు? ఆ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. ఓ సర్పమా, నిన్ను శిక్షించి శపిస్తున్నాను, ఎందుకంటే నీవు వారిని మోసపుచ్చినందున. నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయూ మన్ను తిందువు. ఓ స్త్రీ, నీవు చేసిన దానికి పిల్లలను కను దినమున గర్భవేదనతో బాధపడతావు. నీ భర్తని నిన్ను శాసించును. ఆదాం, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఫల వృక్షములు తింటివి, కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోని నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపుదలను నీకు మొలిపించుచు పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదువు. ఇలా చూడు, నేను నీకు హవ్వా అని పేరు పెట్టేదను, ఎందుకంటే నీవు ప్రతి జీవరాశికి తల్లివి. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగున్నట్లు ఆదాము మనలో ఒకడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించును. ఇప్పుడు ఇతనిని ఏదేను తోటలో నుండి పంపివేస్తున్నాను. ఆదాము హవ్వకు దేవుడు వస్త్రములు ఇచ్చాడు. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోట తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటూ అటూ తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టెను. ఆదాము హవ్వ దేవుని సహాయము లేకుండా జీవించబడది. వాళ్లు విత్తనములు వేసినప్పుడు గింజా ఫలముల కోసం ఎదురుచూచురు. ఉష్ణము వర్షము నుండి కాపాడుకొనటానికి ఒక ఇల్లు కట్టుకున్నారు. హవ్వకు ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారునికి కయిన్ అని పిలిచింది. కయిను శక్తివంతుడు. అతడు ఇంకా ఆదాముకు పొలము పంటలో సహాయము చేశాడు. తరువాత హవ్వకు రెండో కుమారుని కనెను. ఆ కుమారుని హెబేలు అని పేరు పెట్టెను. ఆ కుమారుడు శక్తివంతుడు. అతడు పొలములో పనిచేయలేదు, కాని గొర్రెల కాపరి. ఆయన ఆదాము హవ్వ మందలో చూసేవాడు. అంతములో అన్నీ మంచిగా జరుగుతున్నాయి. రెండు కుమారులు కడుక్కుని వంట చేసేవారు. హాయ్ కేయిన్, నువ్వు ఆహారంతో ఏం చేస్తున్నావు? కొంచెం అన్నం మనకు, కొంచెం అన్నం దేవునికి. ఇది చాలా మంచి ఆలోచన. దీన్ని దేవుడు తప్పకుండా ఇష్టపడతాడు. ఈరోజు ఆహారం నాకు గొర్రెపిల్లను తీసుకుందామా? లేదు తండ్రి, కానుకగా గొర్రెపిల్లను దేవుడికిస్తున్నాను. దేవునికి ఇష్టమిది. ఇది చాలా మంచి గొర్రెపిల్ల. మనం ఇద్దరు మంచి కుమారులను కలిగి ఉన్నాము. వాళ్ళిద్దరూ దేవునికి బహుమతి ఇవ్వడానికి ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని దేవుడు తప్పకుండా ఇష్టపడతాడు. మన కుమారులిద్దరూ భోజనం తయారు చేస్తున్నారు. అంతా మంచి జరుగుతుంది. దేవునికి అన్ని ఉత్తమ వస్తువులు ఇవ్వడం అవసరమా? మనకు కొంచెం ఉంచుకుంటే ఏమవుతుంది? దీనిని పండించుటకు నెలలు పట్టింది. రాత్రి భోజనానికి గొర్రెపిల్ల మాంసం ఉన్నదా? లేదు కైనా, దీన్ని దేవునికి బలిస్తాను.
ఇది ఉత్తమ గొర్రెపిల్ల. నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నేను ఉత్తమ పదార్థాలు దేవునికి కానుకనిస్తున్నాను. నువ్వు నీ బలి ఇంకెప్పుడెన్నా ఇవ్వు. ఇప్పుడు నేను బలి ఇస్తున్నాను. అట్లా చేయలేము కైనా. మాంసమును ఇప్పుడే చేయాలి, లేకుంటే అప్రమాణికమవుతుంది. దేవుడు మనిద్దరి కానుకలు అంగీకరిస్తాడు. అందుకోసం దేవునికి రెండు బలిస్తాను. ఓహో అట్లానా? అయితే దేవుడు నా బలినే అంగీకరిస్తాడు. హేబీలు తన ఉత్తమ బలి ఇవ్వలలి ఆశపడు. కవున కయీను తన బలి యథార్థముగా ఇవ్వలేదు. హేబీలు తన బలిని దేవుడు అంగీకరించాడు. కయీనా, నీకు కోపమేలా వచ్చింది? నీ ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల నిద్దుకుందువు, సత్క్రియ చేయని ఎడల పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదువు. హేబల్, హేబల్ రా, పొలంలో మాట్లాడాలి. ఏమైంది? ఏం పని? నీవు మాట్లాడకుండా రా అమ్మా, నాన్నకి తెలియకూడదు. నీవు రా, నేను చెప్తాను. కైనా, 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 కైనా నువ్వు ఎక్కడున్నావు? కైనా, కైనా పంట పండించడం అంటే నువ్వనుకున్నంత తేలికేం కాదు. నీలా కొండ మీద కూర్చుని గొర్రెల్ని కాసినట్టేం కాదు. ఇది చాలా కష్టమైన పని. ఇది నీ గొర్రెపిల్ల వంటిది కాదు. కైనా నువ్వు ఎక్కడున్నావు? అయ్యో, నేను తప్పు చేశాను. కైనా, నీ సహోదరుడు హేబీలు ఎక్కడా?
నేనెరుగను. నా తమ్మునికి నేను కావలివాడినా? కైనా, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీళ్ళలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీల మీద ఉండకుండా నీవు శపించబడినాడు. నీ తమ్ముని రక్తముతో ఈ భూమి తడిసినది. నీవు నీళ్లను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివయ్యుందువుగాక. వద్దు, నా దోష శిక్ష నేను భరింపలేను. నేడు ఈ దేశము నుండి నన్ను వెళ్లగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివెయ్యబడి దిగులు పడుచు భూమి మీద దేశదమిరునయ్యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో నన్ను చంపుతాడు. కైనా, నిన్ను ఎవరూ మోసము చేయరు. నేను నీ మీద గుర్తు వేస్తాను. నిన్ను ఎవరైనా చంపిన ఎడల వానికి ప్రతి దండన ఏడింతలు కలుగును. కయను, ఆదాము, హవ్వ ఇంక దేవుని సమూహము నుండి వెళ్ళిపోయాడు. అతడు తూర్పు దిక్కున నోతు దేశములో కాపురముండెను. కయను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను. తరువాత ఆదాము, హవ్వ ఇంకా ఒక కుమారుని కని కయను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించుననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. అప్పుడు దేవుడు నమమును ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆదాము, హవ్వ చాలా రోజులు జీవించారు. గ్రంథము అనుసరం అనేక కుమారులు, కుమార్తెలను కనరు. వాళ్లకు సంతానం కలిగారు. ఇట్లు భూమి మీద జనులు సంఖ్య పెరిగింది. ఇది కాత, మా కాత. ఆది యందు పరిశుద్ధ గ్రంథము నుండి వేరే మా కాతాలో ఎట్ల భూమి చెడ్డ కార్యము నుండి వచ్చిందని మనం చూస్తాము. దేవుడు భూమి జీవన మరల తయారు చేయాలని ఒక్క మనుష్యుని, వాళ్ల కుటుంబాన్ని నమ్మినడు. ఓడలో ప్రయాణంలో మరి ఒక్క కత్తలు మీతో మాట్లాడాలని చాలా ఆశపడుతున్నాం.